యా వెల్కమ్ టు మై ఛానల్ సాయి శ్రీ తెలుగు బ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో ఈ సత్యం ఉండాలి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి మోతీచూర్ లడ్డూని చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దామా అండి. ఫస్ట్ అయితే శనగపిండిని జల్లెడలో జల్లించుకోవాలండి. ఎందుకనంటే ఏమన్నా ఇసుక గట్ట ఏమన్నా ఉంటే పోతుంది. మెయిన్ ఏదన్నా లడ్డు చేసుకునేటప్పుడు కంపల్సరీ జల్లించుకోవాలి. జల్లించుకుని ఉండలు లేకుండా గరిటెతోటి నేను చూపించాను కదండి, అలా జారుగా కలుపుకోవాలి. ఎందుకనంటే మనం పిండి వేసినప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, వేయగానే వెంటనే కింద అన్నది పడిపోతుంది. మనం కలిపే విధానంలో కూడా ఉంటుందండి మోతీచూర్ లడ్డు అన్నది. మనకి పూసల పూసల కింద రావాలంటే కంపల్సరీ నేను చూపించినట్టు మీరు కానీ కలుపుకుంటే, మరీ లూజ్ కలిపేయకండి. మళ్ళీ లూజ్ కలిపినా కూడా అది లడ్డు అన్నది బాగా టేస్ట్ అన్నది, నూనె ఆయిల్ అన్నది ఎక్కువ పీల్ చేసుకుంటుంది. నేను చూపించిన విధంగా మీరు కలుపుకుంటే చాలా బాగా వస్తుందండి మోతీచూర్ లడ్డు అన్నది. ఎప్పుడైనా సరే మంట అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మరీ అంత హై కాదు, మరీ అంత మీడియం కాదు, సమానంగా కానీ మంట పెట్టారనంటే మనకి వేసేయగానే బూందీ వేయగానే చాలా బాగా క్రిస్పీగా రాకుండా, ఎందుకనంటే మోతీచూర్ లడ్డూకి మనం క్రిస్పీగా అన్నది ఇది చేయకూడదండి. బూందీని వేయించకూడదు, జస్ట్ వేయగానే ఒకటి రెండు సార్లు తిప్పేసి తీసేయాలండి. ఆల్రెడీ నేను మొత్తం అంతా, నేనైతే ఒక కేజీ తీసుకున్నానండి. ఒక కేజీ శనగపిండికి ఒక కేజీ పంచదార తీసుకోవాలి. ఇంకా మీకు ఏమన్నా స్వీట్ కానీ ఎక్కువ తినేటట్టు అయితే మీరు ఇంకొంచెం ఇంకొక అప్పుడు వేసుకోవచ్చు అండి. మోతీచూర్ లడ్డూలో స్వీట్ ఉంటేనే బాగుంటుంది. నేనైతే ఒక కేజీకి ఒకటిన్నర నేను బౌల్ కొలత తీసుకుంటానండి. ఎందుకనంటే మనకు కేజీలు అంటే పర్ఫెక్ట్ తెలీదు. ఒక బౌల్ శనగపిండి తీసుకున్నానంటే ఒకటిన్నర బౌల్ పంచదార తీసుకుంటానండి. మీరు ఎవరైనా స్వీట్ తక్కువ కానీ తింటే పంచదార తగ్గించండి. ఏదైతే గిన్నెతో మనం శనగపిండి తీసుకున్నామో అదే గిన్నెతో పంచదార తీసుకోవాలి. నేను స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసానండి. ఇదే పక్కా కొలత అండి. కొలత ఎప్పుడైనా సరే మనం కేజీల రూపంలో కన్నా ఇట్లా గిన్నెల రూపంలో అయితే మనకి బాగా ఈజీగా మెథడ్ తెలిసిపోతుంది. లేత తీగ పాకం పట్టుకోవాలండి. మనకి పంచదార ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి మనం దాంట్లో. మరీ ఎక్కువ వేసేస్తే పాకం రావడానికి చాలా లేట్ అవుతుంది, ములిగేంత వరకు సరిపోతుందండి. లేత తీగ పాకం రాగానే మనకి కొంచెం ఇలా గరిటె నుంచి ఇట్లా జారి పడుతుండగానే మనం మోతీచూర్ లడ్డూని వేసేసుకోవచ్చు అండి. మరీ ఎక్కువ పాకం రానిచ్చేయకండి, గట్టి పడిపోతుంది లడ్డు అన్నది. లేత తీగ పాకం వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, కొంచెం తీగలాగా చేతికి పట్టుకుంటే అంటుకుంటుంది. లేత తీగ పాకం అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. వచ్చిన తర్వాత కొంచెం ఇలాచీ పొడి వేసుకుని, నేనైతే మొత్తం చూసారా పూసల పూసల కింద ఎలా వచ్చేసిందో. ఎందుకనంటే ఇది ఉండ కట్టదనండి, మనం బూందీ శనగపిండి కలుపుకునేటప్పుడే నేను చూపించిన విధంగా కలుపుకుంటే మీకు పర్ఫెక్ట్ బూందీ లడ్డు అన్నది వచ్చేస్తుంది. మీరు గట్టిగా కలుపుకుని వేశారనంటే అది ఉండలు ఉండలు చుట్టేసుకుంటుంది. జస్ట్ లేత తీగపాకం వచ్చిన తర్వాత మనం బూందీని ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది వేసేసుకుని జస్ట్ ఈ రకంగా వచ్చేంత వరకు, మనకి లడ్డు వచ్చేంత వరకు కొంచెం సిమ్లోనే పెట్టుకుని బాయిల్ చేసుకోవాలండి. ఎందుకనంటే మొత్తం షుగర్ సిరప్ అంతా మొత్తం బూందీకి పట్టే ండి మనం ఎక్కువ ఒక జస్ట్ 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఉంచాలి. మరీ ఎక్కువ పెట్టకండి, కిందంతా మాడిపోతుంది. జస్ట్ నేను చూపించిన విధంగా కానీ మీరు చేశారంటే బూందీ లడ్డు చాలా పర్ఫెక్ట్ వస్తుంది. మనకి చల్లారి నేను కొంచెం స్వామివారికి ప్రసాదం పట్టుకెళ్ళడానికి నేను కొంచెం ప్లేట్లో వేసేసుకున్నానండి. మీరైతే తాయితీగా చల్లగా అయిపోయిన తర్వాత లడ్డు కింద చుట్టుకోవచ్చు. నాకు కొంచెం అర్జెంట్ ఉంది కాబట్టి గుడికి వెళ్ళాలి కాబట్టి నేను ఇట్లా ప్లేట్లో వేసేసుకుని, తర్వాత మనం నెయ్యిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసుకుని లడ్డూల కింద చుట్టేసుకోవచ్చు అండి. మనకి అప్పటికప్పుడు మాత్రం ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలి అనుకుంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. పెట్టేస్తే మనకు వెంటనే చల్లారిపోతుంది కాబట్టి లడ్డూలు చుట్టేసుకోవచ్చు. మొత్తం నేను లడ్డూలన్నీ చుట్టేసానండి. ఒక కేజీకి ఇన్ని లడ్డూలైనాయి చూసారు కదా. ఆల్రెడీ కొంచెం పెట్టాను నేను, ఎందుకనంటే మనకి ఇది వారం రోజులు 10 డేస్ కూడా స్టోరేజ్ ఉంటుంది. ఒక కేజీకి ఇన్ని లడ్డూలు అయినాయండి చూసారు కదా, చాలా సాఫ్ట్
సాఫ్ట్గా చాలా స్మూత్గా చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నేను చేసిన ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ బటన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్స్.